ఫ్రెండ్స్ ఎవరికైనా పదహైదు రోజుల్లో జాబ్ కావాలి అంటే చాలామందికి చాలా ఉద్యోగం అవసరం ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చాలా అవసరాలు ఉంటాయి కొంతమందికి పెళ్ళై ఉంటుంది కొత్తగా సో వాళ్ళకు జాబ్ లేకపోతే ఎంత నామోషిగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఇంకొంతమందికి ఇంట్లో పోరు పెడుతూ ఉంటారు గాడిది వయసు వచ్చింది నీకు జాబ్ లేదా అని చెప్పి సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం జాబ్ అయితే కంపల్సరీ కావాలి పదహైదు రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఎంతమంది అప్లై చేసుకుంటారండి పదహైదు రోజుల్లో జాయిన్ కావాలి ఇమీడియట్గా అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగం అండి ఇది సో క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్జెంటుగా జాబ్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి వెంటనే అప్లికేషన్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్లోనే వాళ్ళు చెప్పిన పాయింట్ చూపిస్తాను కింద చూడండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ డ్యూటీ వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఓకే సెలెక్ట్ అయిన అభ్యర్థులు సో వాళ్ళు డ్యూటీల్లో పదహైదు రోజుల లోపల జాయిన్ అవ్వాలి అని చెప్పించారు చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ నోటిఫికేషన్ ఇది ఓకేనా సో మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఓకే ఇక్కడ నుంచి మనకు నాన్ టీచింగ్ పోస్ట్లు అయితే విడుదల కావడం జరిగింది కాంటాక్ట్ పద్ధతిలో మార్చ్ ఇరవై రెండున ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఓకే సో ఇక్కడ ఏం ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఏంటి దీని కథ అంటే ఇది కాంటాక్చువల్ బేసిస్ ఆరు నెలల కాలానికి తీసుకుంటున్నారు కానీ ఆరు నెలలైనా అంటే కాదు ఇంకా పొడిగిస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ ఇనిషియల్గా ఆరు నెలలకైతే తీసుకుంటున్నారండి సో మీకు ఇంట్రెస్టే కదా జాబ్ కావాలి అర్జెంటుగా ఖచ్చితంగా జాయిన్ అయిపోండి పాతిక వేల రూపాయలు జీతం అనమాట రెండు ఉద్యోగాలు ఉన్నాయి అకౌంట్స్ అసిస్టెంట్ ముప్పై ఏళ్ళ వరకు వయసు ఉండొచ్చు ముంబై క్యాంపస్లో జాబ్ అయితే అనమాట ఇరవై ఐదు వేలు జీతం ఇస్తారు సో మనం ఆన్లైన్లో దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి మార్చ్ ముప్పై ఒకటిని చివరి తారీఖు ఇచ్చారండి ఓకే సో వీళ్ళు ఏం చెప్పారంటే గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ అండ్ ఈక్వలంట్ గ్రేడ్ ఇన్ ఏ పాయింట్ స్కేల్ వెర్ ఎవర్ గ్రేడింగ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ అట్ ద బ్యాచర్స్ ఇన్ కామర్స్ ఓకే యాభై ఐదు శాతం మార్కులు పాస్ ఉండాలి మంచి అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలి వీళ్ళకు ఉండాల్సిన అర్హత బీకామ్ యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి అర్థమైంది కదా క్వాలిఫికేషన్ బీకామ్ యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి అని చెప్పించారనమాట అలాగే అకౌంట్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈఆర్పి ఎన్విరాన్మెంట్ వర్కింగ్ చేయడము వడ్డు ఎక్సెల్లో మంచిగా బాగుంటే మాత్రం వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ వ్యాకెన్సీస్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు మా ఇష్టం అని చెప్పించారు తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లికేషన్ లింక్ ని కింది ఇచ్చాను వెంటనే అప్లై చేసుకోండి ఐదు వందల రూపాయలు ఫీజు అయితే పే చేయాలండి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాలి బాగా జాగ్రత్తగా గమనించండి జనరల్ కేటగిరీ కింద అప్లై చేసేవాళ్ళు ఐదు వందల రూపాయలు ఎస్టీ పీడబ్ల్యూడీ ఈ కేటగిరీల కింద అప్లై వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాలి అయితే ఆడవాళ్లకు ఫీజు లేదు వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సో ఆడవాళ్లకు మంచి అవకాశం ఇది పదహైదు రోజుల్లోపల జాయిన్ కావాలని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఉద్యోగాలకు సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడే కింద లింక్ ఉంటుంది అప్లికేషన్ అయితే పెట్టుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే